your reviews. Mark Antony, acted by Vishal and S.J. Surya and Sunil and Ritu Verma, written and directed by Ravichandran. Movie chusaka naake anipinchindante naakaithe paraledu, nachindi movie. బేసిక్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే తీసుకున్న పాయింట్ అయితే కొత్తది. ట్రైలర్ చూసినట్టే మనము ట్రైన్ ట్రావెల్ గురించి ఫోన్లో పాస్ట్లో జరిగిన విషయాన్ని మారుద్దామనుకుంటారు. అసలు ఎందుకు మార్చాలనుకున్నా అసలు పాస్ట్లో ఏం జరిగింది ఏంటంది స్టోరీ. ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ లైక్ చేయని ఉన్నారంటే ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏం లేదు మూవీలో, ప్యూర్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు చూడొచ్చు. మూవీ గురించి మాట్లాడుకునే మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ టైం ట్రావెల్ స్టార్ట్ అయిన కానీ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మనకి మూవీలో మాత్రం. మళ్ళీ అజయ్ సూర్య గారు అయితే టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్గా ఇంటర్వెల్తో పర్లేదు అనిపిస్తుంది మనకి ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది మనకైతే మాత్రం. కానీ సెకండ్ హాఫ్లో చూపించడానికి ఏం లేదుగా, ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది మూవీ. సెకండ్ హాఫ్ కామెడీ అయితే చాలా బాగుంటుంది మూవీలో మాత్రం. ఫస్ట్ హాఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్లో అంతే అనిపించదు, కొంచెం నార్మల్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ బోర్ కొడుతుంది మనకి, కానీ సెకండ్ హాఫ్లో అయితే పర్లేదు అనిపిస్తుంది మనకి పోయే విధానం బట్టి. మళ్ళీ క్లైమాక్స్ కూడా బాగా అనిపిస్తుంది మనకి మూవీలో మాత్రం. మరి అంత రొడ్డ కొట్టుడే అయినా సరే పర్లేదు, డీసెంట్ ఇంటర్వెల్ అయిపోయినా సరే డీసెంట్ క్లైమాక్స్ కూడా అనిపిస్తుంది మనకి. మరి మూవీలో 90s లాగా అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారని చెప్పాలి మూవీలో మాత్రం. మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్ అనకుండా వస్తుంది మాత్రం, అది మాత్రం మిస్ అవ్వద్దు మీరు ఇప్పుడు మాత్రం. మళ్ళీ దీంట్లో కొన్ని ఫేమస్ క్యారెక్టర్స్ కూడా యూజ్ చేసుకున్నారు, ఆ ఏంటో నేను రివీల్ చేయను కానీ మూవీ చూసినప్పుడు మీరే తెలుసుకోండి. మళ్ళీ మూవీలో సెకండ్ పార్ట్ కూడా ఉందని కొంచెం హింట్ ఇచ్చారు, మేబీ ఉండొచ్చేమో. సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగా హింట్ ఇచ్చారు సెకండ్ పార్ట్ ఉన్నట్టు మాత్రం. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అజయ్ సూర్య గారు అయితే మాత్రం ఇచ్చి పడేశారని చెప్పాలి, కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి మూవీలో మాత్రం. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. మళ్ళీ విశాల్ గారి గురించి మాట్లాడుకుంటే తన క్యారెక్టర్ పరంగా నాకు అజయ్ సూర్య గారే ఇంకా తన క్యారెక్టర్ని డామినేట్ చేశారని చెప్పాలి నాకైతే మాత్రం. ఆయనే నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే. మళ్ళీ సునీల్ గారు ఉన్నారు, ఫస్ట్ హాఫ్ తన క్యారెక్టర్స్ ఏమంత ఉండదు కానీ సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగుంటుంది. ఆయన కూడా తన క్యారెక్టర్ తగ్గట్టు బాగానే చేశారు. మళ్ళీ రీతు వర్మ, తన క్యారెక్టర్ ఏమంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు, ఉందంటే ఉంది, తన క్యారెక్టర్ వాసంగా అయితే పర్లేదు అనిపిస్తుంది. మళ్ళీ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక్క సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది అంతే, మిగతా సాంగ్స్ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, కొంచెం వినడానికైతే పర్లేదు అనిపిస్తుంది అంతేగాని అంతే అనిపించదు. మళ్ళీ మూవీ డైరెక్టర్ని అయితే మాత్రం మెచ్చుకోవాలని చెప్పాలి, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్ స్టోరీయే కానీ ఏ కన్ఫ్యూజన్ లేకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేశారని చెప్పాలి మూవీలో మాత్రం. మళ్ళీ మూవీలో బీజియం అయితే చాలా బాగా అనిపిస్తుంది, సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ గురించి మా చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ రివ్యూ కి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐఎమ్ యువర్ రివ్యూస్. థ్యాంక్ యూ. జై హింద్.